हेलो मूवी लवर्स, ई रोज मनम चाइनीज एक्शन हॉरर थ्रिलर मूवी अयिना राइजिंग बॉस इन ए गर्ल स्कूल मूवी नी चूडबोतुन्नाम। रंडी टाइम वेस्ट चेयकुंडा डायरेक्ट गा मूवी लोकी वेल्लिपोदाम। मीरु ई मूवी नी डाउनलोड चेसी चूडालनुकुंटे डिस्क्रिप्शन लो उन्न मन टेलीग्राम ग्रूप लो जॉइन अवंडि। फस्ट ई वीडियो चूसे अक्कडिकि वेल्लंडि, अप्पुडे मीकु अर्थमवुतुंदि। मूवी स्टार्टिंग लो चाइना लो उंडे कोंडल प्रांतं दग्गर कोंतमंदि रिच कार्स वेसुकोनि अक्कडिकि वस्तारु। इंका आ कार्लो वच्चिन वाळ्ळु कूडा ओक विचित्रमैन फ्याक्टरीकि वस्तारु। सो आ फैक्टरी ओनर एवरंटे ई लेडी ने। ई लेडी वाल इन्वेस्टर्स दग्गर ఇక్కడన ప్రొడక్ట్స్ ఏ దేశంలో కూడా ఉండదు, అంతలా రేర్ అయిన ప్రొడక్ట్స్ అని బిల్డ్ అప్ ఇచ్చుకుంటూ ఉంటుంది। తర్వాత వాళ్ళ ఇన్వెస్టర్స్ అందర్ని ఒక గుహలోకి తీసుకొని వెళ్తుంది। అప్పుడు ఆ ఓనర్ ఒక మేనేజర్ వచ్చి, మేడం మనం యూజ్ చేసిన డ్రగ్స్ వల్ల అన్ని పాములు బాగా పెద్దగా మారడం స్టార్ట్ అయ్యాయి అని ఈ విధంగా చెప్పగా, అప్పుడే మనకు చూపిస్తారు ఈమె ఎలాంటి బిజినెస్ చేస్తుందంటే, చాలా పాములను పెట్టి ఆ పాములకున్న తోలును తీసి దాన్ని అమ్ముకుంటూ ఆ వచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది। సో ఇంకా ఆ ఇన్వెస్టర్స్ దగ్గర నేను మీకు ఒక ప్రామిస్ చేస్తున్నాను, ఏంటో తెలుసా, ఈసారి మీకు అందరికంటే ఎక్కువ పాము తోలులు ఇస్తాను, కావాలంటే మా దగ్గర ఉన్న పాము క్వాలిటీలు చెక్ చేసుకోండి, ఇంకో రూమ్ కి తీసుకొని వెళ్తారు। అయితే ఈమె అక్కడికి రాగానే పెద్ద షాక్ తగులుతుంది, ఏందంటే అక్కడ ఒక్క పాము కూడా ఉండదు। ఇది చూసి ఆ మేనేజర్ కూడా భయపడుతూ ఆ చుట్టుపక్కల మొత్తం వెతుకుతాడు, అయితే తనకి ఒక్క పాము కూడా కనిపించదు। ఇంకా ఆ ఓనర్ ఏందిరా నా పరువు తీస్తారు, వెళ్లి ఆ పాములను కనిపెట్టండి పో అని వాళ్ళ మనసులకి చెబుతుంది। అక్కడ జరిగే ఆ సిచ్యువేషన్స్ అంతా ఏదో వింతైన జంతువు చూస్తున్నట్టు చూపిస్తారు। అప్పుడు ఉన్నట్టుండి ఈ ఓనర్ పైన కొంచెం కొంచెంగా నీళ్లు పడడంతో ఈమె ఏందిరా ఇది అని పైకి చూడగా, అక్కడ ఒక పెద్ద పాము చూడడానికే చాలా భయంకరంగా నల్లగా ఘోరంగా రాక్షసుడి లెక్క ఉంటుంది। ఇంకా అంతే, ఈ ఓనర్ దాన్ని చూసి భయపడిపోయి అక్కడ షక్ అయిపోతుంది, కానీ ఈ పాము ఆమె పై కొంచెం కూడా జాలి లేక మింగి తినేస్తుంది। ఇది చూసిన అక్కడున్న ఇన్వెస్టర్స్ అంతా భయపడిపోయి అక్కడెక్కడ పరిగెడుతూ ఉంటారు। అప్పుడు అక్కడున్న చిన్న పాములంతా వీళ్ళ పైన పడి వీళ్ళని కరిచి విషాన్ని వీళ్ళ బాడీలోకి ఎక్కిచ్చేస్తుంది। ఇంకో సైడ్ ఆ భయంకరమైన రాక్షస పాము కూడా వీళ్ళని తరుముతూ అందరిని భయంకరంగా మింగి చంపేస్తుంది। ఇదంతా ఈ మేనేజర్ చూసి మనమైనా తప్పించుకుందామని బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు। వాడిని ఈ రాక్షస పాము చూసి ఎక్కడికిరా తప్పించుకుంటున్నావని వాడి వెంట పడుతుంది। వాడు కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా అడవిలో పరిగెడుతూ లాస్ట్ కి ఒక ప్లేస్ లో ఆగిపోతాడు। అక్కడ ఇంకా పోవడానికి లేక ఆ చివరిలో నిలబడి ఒక కాలేజీని చూస్తూ ఉంటాడు। ఇంకా ఆ రాక్షస పాము అతనున్న ప్లేస్ కూడా వచ్చి ఎక్కడికిరా పరిగెడతావు వాణ్ణి మింగి ఎత్తుకొని వెళ్ళిపోతుంది। దాని తర్వాత ఆ కాలేజ్ ని ఈ పాము కళ్ళతో విచిత్రంగా చూపిస్తారు, అలా ఆ సీన్ కట్ అవుతుంది। సో నెక్స్ట్ సీన్ లో ఆ కాలేజ్ ఎలాంటిదని చూపిస్తారు, అది ఆ కాలేజ్ లో ఫ్లైట్ అటెండర్ గా మారడానికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు। అందుకోసమే కేవలం అందంగా మోడల్ గా ఉండే అమ్మాయిలను మాత్రమే ఈ కాలేజ్ లో సెలెక్ట్ చేస్తారు, ఎందుకంటే ఫ్లైట్ లో వచ్చే పోయే ప్యాసింజర్స్ కి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎలా బాగా అందంగా ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా ప్యాసింజర్స్ ని బాగా చూసుకునేందుకు ప్రతి విషయాన్ని అక్కడ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు। ఇంకా కొంతమంది స్నానం చేస్తున్నప్పుడు ఆ బాత్రూమ్ లోకి చాలా చిన్న పాములు వచ్చేస్తాయి, కానీ అది వీళ్ళు పట్టించుకోకుండా వీళ్ళపాటికి వీళ్ళు స్నానం చేస్తూనే ఉంటారు। ఇంకో సైడ్ ఆ భయంకరమైన రాక్షస పాము ఉంటుంది కదా, దాన్నే చూపిస్తారు, అది చూస్తే ఆ కాలేజ్ కూడా వచ్చేస్తుంది। ఆ కాలేజ్ కు వచ్చి అక్కడున్న అమ్మాయిలు మొత్తం మింగిస్తూ ఉంటుంది। ఇంకో సైడ్ కాలేజ్ లో ఉన్న ఒక అమ్మాయిని చూపిస్తారు, ఈ అమ్మాయి పేరే మోనా, ఈమె మన మూవీ హీరోయిన్. సో హీరోయిన్ తన వస్తువులు తీసుకునేందుకు డ్రెస్సింగ్ రూమ్ కు వచ్చి తన లోకర్ తెరవగానే దాంట్లో ఒక పాము ఉంటుంది, ఇంకా అంతే, దాన్ని చూసి ఈమె భయపడిపోయి అక్కడి నుండి పరిగెడుతుంది। ఇంకా చిన్న చిన్న పాములంతా ఈమెను వదలకుండా తరుముతుంది, వాటిని చూసి దాని నుండి తప్పించుకుందామని ఈమె పెద్దగా అరుస్తూ ఉంటుంది। అప్పుడే బయట ఉన్న ఈ వాచ్మెన్ కి ఈ శబ్దాలు వినిపిస్తాయి, ఈ సెక్యూరిటీ అబ్బాయే ఈ మూవీ హీరో, అతను ఏమైందా అని అమ్మాయి ఉన్న రూమ్ కు వచ్చి చూడగా అక్కడ చాలా పాములు ఉంటాయి, వాటిని చూసి ఆశ్చర్యపోయి ఇంకా మన హీరోయిన్ ని వాటి నుండి తప్పించేస్తాడు। తరువాత ఈ కాలేజ్ కి చాలా పాములు వచ్చేసాయి, వాటి నుండి మన వాళ్ళను కాపాడాలని తను ఏం చేస్తాడంటే సెక్యూరిటీ హెడ్ కు ఫోన్ చేసి, ఇది చాలా డేంజరస్ అయిన సిచ్యువేషన్, ఈ విషయాన్ని మన వాళ్ళందరికీ చెప్పాలి, అలానే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరినీ మనం కాపాడాలని ఆ కాలేజ్ లో ఉన్న కంట్రోల్ రూమ్ కి వస్తారు। ఇంకో సైడ్ ఈ కాలేజ్ లో ఉన్న ప్రిన్సిపల్ ఈ విషయాలన్నీ తెలియక కొంతమంది అఫీషియల్స్ ని వెల్కమ్ చేసి రీసెంట్ గా గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళందరికి కూడా సర్టిఫికేట్లు ఇస్తూ, మా స్టూడెంట్స్ అందరినీ చూసారా, వాళ్ళకి పోటీగా ఎవరు రారు రాలేరు కూడా అని బిల్డప్ ఇచ్చుకుంటూ ఉంటాడు। ఇటు సైడ్ మన హీరో చూస్తే ఆ కంట్రోల్ రూమ్ లో ఉన్న మైక్ ను ఉపయోగించి ఈ విధంగా కాలేజ్ లోకి చాలా
పాములు వచ్చేసాయి, సో అందరూ సేఫ్ గా ఉండండి అలా ఈ మైక్ లో చెప్పి అందరిని అలర్ట్ చేయగా, అది విని అక్కడ ఉన్న అఫీషియల్స్ అంతా ఏంది ఏమైంది అని అడగగా ఆ ప్రిన్సిపల్, ఈ కాలేజ్ అంతా నా కట్టుబాటులోనే ఉంది, ఎవరో మిమ్మల్ని కావాలని ఆట పట్టించేందుకు అలా చెప్తున్నారు, మీరేమీ భయపడిన అవసరం లేదు అని మళ్ళీ బిల్డప్ ఇచ్చుకుంటున్నాగానే కరెక్ట్ గా అదే టైం లోనే అక్కడికి ఆ భయంకరమైన రాక్షస పాము వచ్చేస్తుంది. ఇంకా ఆ ప్రిన్సిపల్ ని చూసి, ఏంది నీ కట్టుబాటులో ఉందా అని గుటక్కని మింగి ఆ ప్రిన్సిపల్ ని తినేస్తుంది. అది చూసి ఆ ఆఫీషియల్స్ మరియు స్టూడెంట్స్ ఇలా అలా పరిగెత్తడం స్టార్ట్ చేసేస్తారు. వాళ్ళందరినీ ఈ చిన్న చిన్న పాములు ఉంటాయి కదా, ఈ చిన్న చిన్న పాములంతా వాళ్ళని పట్టేసుకుంటుంది. సో ఇదంతా మన హీరో ఆ స్కూల్లో ఉన్న కంట్రోల్ రూమ్ ద్వారా చూసి మనం ఎలాగైనా వీళ్ళకి హెల్ప్ చేయాలి అని వేగంగా అక్కడికి వస్తారు. ఇటు సైడ్ ఆ రాక్షస పాము ఎవరిని వదలకుండా దాని కంటికి కనిపించిన వాళ్ళందరినీ చంపుకుంటూ మింగేస్తుంది. ఇంకా ఆ ప్లేస్ కి మన హీరోయిన్ హీరో వచ్చేస్తారు. హీరోయిన్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కాపాడుతూ ఈ కాలేజ్ నుండి బయటపడడానికి ఒక దారిలో తీసుకుని వస్తున్నప్పుడు కరెక్ట్ గా అదే టైంలో ఆ రాక్షస పాము అక్కడికి వచ్చి కొంచెం కూడా కరుణ లేకుండా చాలా మంది అమ్మాయిల్ని మింగేస్తుంది. వెంటనే మన హీరోయిన్ దాన్ని చూసి ఇంకా చేసేదేమీ లేక మళ్ళీ ఆ స్కూల్లో ఉన్న క్లాస్ రూమ్ కి వీళ్ళందరినీ పిలుచుకుని వెళ్ళిపోతుంది. అప్పటికి కూడా వాళ్ళని వదలకుండా ఆ రాక్షస పాము వీళ్ళనే తరుముతుంది. ఇంకో సైడ్ మన హీరోని చూస్తే వాడు చాలా మంది స్టూడెంట్స్ ని వాడికి అయినంత వరకు కాపాడి అక్కడ ఉన్న కాలేజ్ బస్సు లో వాళ్ళనందరినీ ఎక్కించేస్తాడు. కానీ ఈ టైంలో అక్కడ మన హీరోయిన్ లేకపోవడం గమనించి ఆమెకి ఏమైంది ఎక్కడికి పోయిందానే అని మళ్ళీ ఆమెను వెతకడం మొదలు పెడతాడు. ఎందుకంటే హీరోయిన్ ని ఇతను లవ్ చేస్తూ ఉంటాడు, సో అందుకోసమే ఆమెను కాపాడడానికి వెళ్తాడు. సో ఇంకా హీరోయిన్ పేరు చెప్తూ పెద్ద పెద్దగా అరుస్తూ హీరోయిన్ ని వెతుకుతాడు. ఇంకా హీరోయిన్ ఒక దగ్గర ఉండడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో ఇక్కడ హీరోయిన్ ఎక్కడ ఉందంటే ఆ బిల్డింగ్ లోనే ఒక రూమ్ లో లాక్ చేసి బాగా సేఫ్ గా ఉంటుంది. ఇంకా హీరో మన హీరోయిన్ ని చూసి హాయ్ నేను వచ్చేసా అని ఆ రూమ్ లోకి ఎంటర్ అవుతూ ఉండగా ఆ భయంకరమైన రాక్షస పాము అక్కడికి వచ్చి హీరో వెనకే ఉంటుంది. హీరోయిన్ అది చూసి రే ఇక్కడ నుంచి పరిగెత్తేరా నీ వెనకాల పాముంది అని పెద్దగా అరుస్తుంది. కానీ హీరో దాన్ని పట్టించుకోకుండా ఉండమ్మాయి నేను లోపలికి వచ్చేస్తాను అని ఆ గేట్ ని ఓపెన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే వీడి వెనక ఏదో విచిత్రంగా ఉన్నట్టు చూపిస్తారు. ఏందిరా అది అని హీరో వెనక్కి తిరిగి చూడగా ఆ రాక్షస పాము అయ్యయ్యో అని దాని నుండి తప్పించుకుంటూ పరిగెడుతూ ఉంటాడు. అది కూడా వీడిని వదలకుండా వెనకాలే తరుముకుంటూ వస్తూ ఉంటుంది. ఇంకా అలా పరిగెడుతూ ఒక సిచ్యువేషన్ లో హీరో దెబ్బని కింద పడిపోతాడు. అప్పుడు ఆ పాము దొరికెవరో బుజ్జి ఇప్పుడు నిన్ను మింగుతాను చూడు అని కరెక్ట్ గా మింగబోతుంటే అదే సిచ్యువేషన్ లో అక్కడికి సెక్యూరిటీ హెడ్ వచ్చి అతన్ని కాపాడేస్తాడు. దాని తర్వాత వాళ్ళు అక్కడే పక్కనే ఉన్న రూమ్ లోకి వెళ్లి గేట్లు వేసేసుకుని బాగా సేఫ్ గా ఉంటారు. అయితే ఈ పాము వీళ్ళని అప్పుడు కూడా వదలదు, ఆ గేట్లని గుద్దుతూనే ఉంటుంది. ఆ గేట్లు స్ట్రాంగ్ గా ఉండడం వల్ల ఈ రాక్షస పాము ఆ రూమ్ లోకి ఎంటర్ అవ్వలేకపోతుంది. తర్వాత బయటే కూర్చొని మీరు ఎలాగో ఆ రూమ్ నుండి బయటకు వస్తారు, మీరు వచ్చేదాకా ఇక్కడే ఉంటా అలా అని ఆ రూమ్ బయటే కూర్చొని ఉండిపోతుంది. సో ఆ టైంలోనే మన హీరో ఒకటి నోట్ చేస్తాడు, అదేంటంటే ఈ బిల్డింగ్ నుంచి పక్క బిల్డింగ్ కి ఒక వైర్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉంటుంది. దాన్ని మన హీరో చూసి ఒక ఐడియా వచ్చి ఎలాగైనా ఇక్కడ తప్పించుకోవాలని ఆ రిస్క్ అయిన ప్లాన్ ని ఈ సెక్యూరిటీ హెడ్ దగ్గర చెప్తాడు. అప్పుడు ఆ సెక్యూరిటీ హెడ్ ఇంకా చేసేదేమీ లేదు కదా, మనకి తప్పించుకోవడానికి ఇంకో దారి లేదు, సో నువ్వు చెప్పిందే బెస్ట్ అని ఆ హీరో చెప్పిన దానికి ఒప్పుకుంటాడు. దాని తర్వాత కొంచెం సేపటికే హీరో ఆ సెక్యూరిటీ హెడ్ ఆ బిల్డింగ్ పైన ఉన్న వైర్ల ద్వారా కోతుల్లాగా వేలాడుతూ చిన్నగా తప్పించుకునేందుకు పాకుతూ వెళ్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ బరువుగా ఉండడం వల్ల ఆ వైర్ చిన్న చిన్నగా వంగడం స్టార్ట్ చేస్తుంది. కరెక్ట్ గా అదే టైంలో ఈ సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఉన్న ఫోన్ ఈ పాము పైన పడిపోతుంది. ఇంకా అంతే, ఆ రాక్షస పాము వీళ్ళను చూసి ఏందిరా శబ్దమే లేకుండా తప్పించుకునేందుకు ట్రై చేస్తారా అని చెప్పి వాళ్ళిద్దరిని అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. అయితే మళ్ళీ దానికి కుదరగా దెబ్బని కింద పడిపోతుంది. సరే అని హీరో ఆ సెక్యూరిటీ హెడ్ ఫాస్ట్ గా తప్పించుకుందామని ట్రై చేస్తున్నప్పుడే ఆ వైర్ వీళ్ళ బరువుని భరించలేక తెగిపోతుంది. కానీ ఎలా వల్ల వీళ్ళు అద్దాన్ని పగల కొట్టుకుంటూ పక్క బిల్డింగ్ లోకి దూకేస్తారు. అది ఈ బిల్డింగ్ లోనే మన హీరోయిన్ కూడా ఉంటుంది. సో వేగంగా హీరోయిన్ హీరో దగ్గరకు వచ్చి హగ్ చేసుకుంటుంది. ఇక్కడ ఈమెకు కూడా వాడి పైన లవ్ ఉందేమో అందుకే హగ్ చేసుకుంటుంది. అప్పుడు మన హీరో సరే సరే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కాపాడుదాం, అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరి దగ్గర కూడా మీరెవరు భయపడకండి, మిమ్మల్ని అందరినీ కాపాడడానికి మనుషులు వచ్చేస్తారు, సో అప్పటి వరకు మనం ఈ బిల్డింగ్ ను వదిలి బయటకే వెళ్ళకూడదు, అలా పోకుండా ఇక్కడే ఉంటేనే ఆ రాక్షస పాము మనల్ని ఏమీ పీకలేదు అలా అని చెప్పి ఈ బిల్డింగ్ లో మనకి ఏమైనా యూజ్ అయ్యే వస్తువులు ఉంటాయేమోనని వెతుకుతూ ఉన్నప్పుడే ఒక రౌడీ బాయ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తో క్లోజ్ గా ఉంటాడు. ఇంకా ఆ సీన్ కట్ చేసి హీరో చాలా బట్టలు తెచ్చి అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికి ఇస్తాడు.
అందరూ ఈ బట్టలు వేసుకోండి, అప్పుడే మనకి పరిగెత్తడానికి ఈజీగా ఉంటుంది అని చెబుతాడు. హీరో మాటలు విని అందరూ కూడా ఈ డ్రెస్సులు వేసుకుంటారు. తర్వాత ఈ రౌడీ బాయ్ ఏం చేస్తాడంటే రెస్క్యూ టీమ్ కి ఫోన్ చేసి మీరు వచ్చేదానికి ఇంకా ఎంత టైం పడుతుంది అని వాళ్ళ పైన అరుస్తూ ఫోన్ మాట్లాడతాడు. వాళ్ళు కూడా మేము వచ్చేందుకు 5 గంటల దాకా సమయం పడుతుందని చెప్పి వాళ్ళు ఫోన్ కట్ చేసేస్తారు. ఇది వినగానే అందరూ స్టూడెంట్స్ కూడా చాలా భయపడుతూ అరవడం స్టార్ట్ చేసేస్తారు. వెంటనే వీడు కూడా నా దగ్గర ఒక లైటర్ ఉంది, దీన్ని ఉపయోగించుకుని మనం తప్పించుకోవచ్చు, సో ఎవరైతే తప్పించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు నా వెనక రండి, మిగతా వాళ్ళు మాత్రం ఆ హీరో వెనక వెళ్ళిపోండి అని చెప్తాడు. అప్పుడు అక్కడున్న స్టూడెంట్స్ అందరూ కూడా మేము నీ వెనకే వస్తామని వాడు వెనక వెళ్ళడం స్టార్ట్ చేసేస్తారు. ఇంకా నేరుగా వాళ్ళందరూ ఆ రూమ్ గేట్ దగ్గరికి వచ్చేస్తారు. అది చూసి హీరో వాళ్ళని బెదిమాలుతూ వెళ్ళదు వెళ్ళదు, ఆ పాము బయటే ఉంది, మీరు బయటికి వెళ్తే ఆ పాము మిమ్మల్ని వదలదు అని అరుచుకుంటూ చెప్తూ ఉంటాడు. కానీ ఎవ్వరూ మన హీరో మాటలు వినకుండా ఆ రౌడీ బాయ్ మాట విని అందరూ బయటికి వచ్చేస్తారు. అప్పుడు ఆ ప్లేస్ కి రాక్షస పాము వచ్చేస్తుంది. ఇంకా అంతే, ఒక్కొక్కరిని వేటాడుతూ మింగేస్తూ చంపేస్తుంది. హీరోయిన్ మాట్లాడుతూ మే చెప్తే విన్నారా, సరే మిగిలిన వాళ్ళందరూ లోపలికి వచ్చేయండి అని ఆ రూమ్ లోపలికి పిలుస్తుంది. వాళ్ళు కూడా భయపడుతూ ఆ రూమ్ లోపలికి వచ్చేస్తారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ రాక్షస పాము కూడా ఆ బిల్డింగ్ లోకి వచ్చేస్తుంది. సో ఆ పాము లోపలికి వచ్చి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ని కొట్టేస్తుంది. ఆమె నన్ను ఎవరైనా కాపాడండి కాపాడండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అది చూసి మన హీరోయిన్ నేను ఎలాగైనా నా ఫ్రెండ్ ని కాపాడాలని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా హీరో నువ్వు ఎంత ట్రై చేసినా నీ ఫ్రెండ్ ని కాపాడలేవు, మనమైనా బతుకుదామని అక్కడ నుండి వేగంగా పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా ఆ రాక్షస పాము వీళ్ళని ఎవరిని వదలకుండా మళ్ళీ వెంట పడుతుంది. లాస్ట్ కి వాళ్ళందరూ ఒక రూమ్ లోకి వెళ్లి భద్రంగా ఉంటారు. అయితే ఇది తెలుసుకుని ఆ రాక్షస పాము కూడా ఆ రూమ్ దగ్గరికి వచ్చేస్తుంది. అక్కడికి వచ్చి ఆ రూమ్ తలుపుని బాగా ఆవేశంతో బద్దలు కొట్టడానికి చూస్తూ ఉంటుంది. కానీ ఎలాగోలా మన హీరో ఆ సెక్యూరిటీ హెడ్ ఇద్దరు ఆ రూమ్ తలుపుని గట్టిగా పట్టుకుని రాక్షస పాముని లోపలికి రాకుండా చేస్తారు. ఈ గ్యాప్ లో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఆ రూమ్ లో ఉన్న గొడ్డలను ఉపయోగించి ఆ బిల్డింగ్ నుండి కిందకి దిగడం స్టార్ట్ చేసేస్తారు. లాస్ట్ కి సెక్యూరిటీ హెడ్ కూడా ఆ గొడ్డ సహాయంతో బయటికి వచ్చేస్తాడు. కానీ హీరో మాత్రం ఆ తలుపుని గట్టిగా పట్టుకుని స్ట్రాంగ్ గా అక్కడే ఉంటాడు. ఇంకా లాస్ట్ కి ఆ రాక్షస పాము కూడా ఈ తలుపును బద్దలు కొట్టుకుంటూ లోపలికి వచ్చేస్తుంది. ఇంకా వెంటనే మన హీరో ఆ కిటికీ నుండి బయటికి దూకేస్తాడు. ఇంకా కింద ఉన్న వీళ్ళందరూ కూడా హీరోని గట్టిగా ఏదో బాల్ ని పట్టుకున్నట్టు పట్టుకుంటారు. అప్పుడు ఆ పాము కూడా ఇదిగో నన్ను కూడా పట్టుకోండి అని వేగంగా వాళ్ళపైకి దూకుతుంది. వెంటనే మన హీరో ఏం చేస్తాడంటే వాళ్ళందరిని కూడా ఒక సేఫ్ అయిన రూమ్ లోకి తీసుకుని వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్లి రౌడీ అబ్బాయితో మాట్లాడుతూ రే నీ వల్లే రా ఇదంతా జరిగింది, నా మాట విని నువ్వు బయటకు పోకుండా ఉంటే ఇంతమంది చచ్చిపోయేవారు కాదు, ఇప్పుడైనా తెలుసుకోరా కొంచెం అని చెబుతాడు. కానీ వాడు మాత్రం నువ్వేమైనా తోపా, నీ వల్లే కదా హీరోయిన్ ఫ్రెండ్ కూడా చనిపోయింది, సో అమ్మాయి చనిపోవడానికి నువ్వే కారణం అని హీరోని ఎదిరించి మాట్లాడేస్తాడు. ఇది విని హీరోయిన్ కి బాగా కోపం వచ్చి చెల్లని ఆ రౌడీ బాయ్ చంపలా ఒకరిస్తుంది. ఈ టైమ్ లో ఏమవుతుందంటే అందరూ ఉన్న ఆ ప్లేస్ కి అద్దాలు పగల కొట్టుకుంటూ ఆ రాక్షస పాము మళ్ళీ అక్కడికి వచ్చేస్తుంది. ఇది చూసి వాళ్ళందరూ కూడా తప్పించుకుంటే చాలురా స్వామి అని ఒక ఫ్రీజింగ్ రూమ్ లోకి వెళ్లి అక్కడ దాక్కుంటారు. ఆ పాము మళ్ళీ అక్కడికి వచ్చి వీళ్ళని వెతుకుతూ ఉన్నప్పుడు వీళ్ళు శబ్దం రాకుండా సైలెంట్ గా అలానే గుమ్ముగా ఉండిపోతారు. అదే కాకుండా వీళ్ళు ఫ్రీజింగ్ రూమ్ లో ఉండడం వల్ల అక్కడ చల్లగా ఉండడం వల్ల ఆ రాక్షస పాము కంటికి వీళ్ళు కనిపించరు. వెంటనే ఈ పాము ఇక్కడ ఎవరు లేరనుకుని మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది. ఈ గ్యాప్ లో వీళ్ళందరూ కూడా ఆ ప్లేస్ నుండి బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడే ఆ టైంలో ఆ ప్లేస్ కి చాలా చాలా చిన్న పాములు వచ్చేస్తాయి. వాటిని చూసి మన హీరో కూడా ఆ రూమ్ యొక్క ఫ్రీజింగ్ టెంపరేచర్ ని మార్చేస్తాడు. సో దాని వల్ల ఆ చిన్న చిన్న పాములంతా కూడా ఈ విధంగా రౌండ్ గా మారిపోతుంది. ఈ గ్యాప్ యూజ్ చేసుకుని చిన్నగా అందరూ మెల్లగా నడవడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఉన్నట్టుండి హీరోయిన్ దబ్బని ఒక చిన్న పాము పైన పడిపోతుంది. అక్కడున్న కొన్ని పాములు మన హీరోయిన్ ని చుట్టుముట్టేగా మన హీరో వాటిని చిన్న చిన్నగా తీసి హీరోయిన్ ని కాపాడేస్తాడు. కానీ వాటిలో ఒక పాము మాత్రం మన హీరో మెడలో ఒక కాటు వేసేస్తుంది. సో ఆ పాము కాటేసినందువల్ల హీరో బాడీలోకి మెల్లమెల్లగా పాయిజన్ అనేది ఎక్కగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ట్రైనింగ్ తీసుకుని ఉంటారు కదా, సో అందువల్లే మన హీరోని ఇలా అలా మెడికల్ ట్రీట్మెంట్ చేసి కాపాడేస్తారు. వెంటనే హీరో నా లైఫ్ కాపాడినందుకు చాలా థ్యాంక్స్, మీరు లేకపోతే నేను బతికే వాడిని కాదేమో అని హీరోయిన్ దగ్గర పులిహోర కలుపుతాడు. ఇటు సైడు ఆ రాక్షస పాము ఈ స్టూడెంట్స్ అంతా ఎక్కడ ఉన్నారని వాళ్ళ పైన పగపట్టినట్టు వెతుకుతూ ఉంటుంది. కట్ చేస్తే ఆ సెక్యూరిటీ హెడ్ రే 5 గంటల్లో ఆ రెస్క్యూ టీమ్ వస్తుందని చెప్పారు కదా, ఇంకా రాలేదేంట్రా అని అడుగుతాడు. వెంటనే ఈ రౌడీ బాయ్ కూడా ఆ రెస్క్యూ టీమ్ కి ఫోన్ చేయగా వాళ్ళు ఈ రోజు రావట్లేదని తెలుస్తుంది. అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ భయపడడం స్టార్ట్ చేస్తారు. ఇంకా హీరో ఫస్ట్ ఎవరు భయపడకండి, మన
మనందరం ఈ రౌడీ బాయ్ కార్ ఉపయోగించుకొని బయటికి వెళ్ళిపోదాం, మీకు అవసరమయ్యే వస్తువు ఏమైనా ఉంటుందేమో ఇక్కడ తీసుకోండి అని ఈ విధంగా చెప్పగా వాళ్ళందరూ కూడా అక్కడున్న వస్తువులను వాళ్ళతో పాటు తీసుకుంటారు. కానీ ఈ రౌడీ బాయ్ మాత్రం ఎవరికీ తెలియకుండా ఒక సూది తీసుకుని వాడి జేబులో పెట్టేసుకుంటాడు. అయితే వీడు చేసిన ఈ పనిని ఈ బ్లూ జాకెట్ వేసుకున్న అమ్మాయి చూసేస్తుంది. వెంటనే ఆ రౌడీ బాయ్ ని పక్కకు పిలిచి, మీరేదో పెద్ద ప్లాన్ వేస్తున్నట్టున్నారు, నన్ను కూడా మీతో పాటే కాపాడండి, నన్ను కూడా మీతోనే తీసుకుని వెళ్ళండి అని చెప్పగా ఆ సిచ్యువేషన్ ని తన ఫేవర్ గా యూజ్ చేసుకుని ఈ రౌడీ బాయ్ ఆమెతో రొమాన్స్ చేయడానికి స్టార్ట్ చేస్తాడు. ఇదంతా ఈ రౌడీ బాయ్ గర్ల్ ఫ్రెండ్ చూసి అక్కడికి వచ్చి, నా బాయ్ ఫ్రెండ్ నే నీ వశం చేసుకుంటావా అని ఆ బ్లూ జాకెట్ పైన అరుస్తుంది. కరెక్ట్ గా అదే టైం కి ఈ రాక్షస పామ్ అక్కడికి రావడం ఈ గర్ల్ ఫ్రెండ్ చూసేస్తుంది. ఇంకా నిన్ను బలి చేసేందుకు ఇదే కరెక్ట్ టైం నే అని ఆ బ్లూ జాకెట్ అమ్మాయిని ఆ పాము వైపు తోసేస్తుంది. ఆ పాము కనికరం కూడా లేకుండా లపక్కని ఈ అమ్మాయిని ముందేస్తుంది. అదే కాకుండా ఈ రౌడీ బాయ్ గర్ల్ ఫ్రెండ్ కూడా మళ్ళీ తరవడం మొదలు పెడుతుంది. అలా చిన్న చిన్నగా తరుముతూ వాళ్ళందరినీ ఒక ప్లేస్ లో చూస్తుంది ఈ రాక్షస పాము. అలా వాళ్ళని చూసి, ఓ మీరంతా ఇక్కడే ఉన్నారా అని అనుకుంటుంది. తరువాత వాళ్ళందరినీ కూడా తరమడం మొదలు పెడుతుంది. వాళ్ళు కూడా దాని నుండి తప్పించుకొని బయటికి వచ్చి పార్కింగ్ ఏరియాలో ఉన్న ఒక చిన్న బస్సులో ఎక్కి తప్పించుకునేందుకు ట్రై చేస్తారు. ఇంకా ఆ రాక్షస పాము అక్కడ కూడా రావడంతో మన హీరో కొంచెం కూడా భయపడకుండా వారి దగ్గర ఉన్న గన్ ని తీసుకొని ఆ రాక్షస పాముకి గురి పెట్టి కాలుస్తాడు. సో ఆ టైంలో దొరికిన చిన్న గ్యాప్ లో వాళ్ళందరినీ బస్సు ఎక్కిచ్చి అక్కడ నుండి తప్పించుకుంటారు. అయితే ఆ బండి పోతూ పోతూ ఒక దగ్గర ఉన్నట్టుండి స్టాప్ అయిపోతుంది. ఏందా అని చూస్తే ఆ బండిలో పెట్రోల్ అయిపోతుంది. సరే రండి మనం అందరూ తప్పించుకుందామని అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వస్తూ ఈ రౌడీ బాయ్ కారు వైపు పోతూ ఉంటారు. ఇంకా కొంచెం సేపటికి ఆ రౌడీ బాయ్ కారు కనపడడంతో వాళ్ళంతా చాలా ఆనందిస్తారు. కానీ ఈ రౌడీ బాయ్ మాత్రం వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ని తీసుకుని ఆ కారు ఎక్కి వెళ్లిపోవడానికి ట్రై చేస్తాడు. అది చూసి హీరోకి కోపం వచ్చి, ఏందిరా ఈ పని అని అడగగా వాడు వాడి దగ్గర జేబులో ఉన్న సూదిని తీసుకుని హీరోని పొడిచేస్తాడు. హీరోని పక్కకు తోసి మళ్లీ ఆ కార్ లో ఎక్కదామని వెళ్తూ ఉన్నప్పుడే ఆ భయంకరమైన రాక్షస పాము మళ్లీ అక్కడికి వచ్చేస్తుంది. వెంటనే వీడు తప్పించుకునేందుకు వాళ్ళ లవర్ ని ఆ పాము వైపు తోసి వీడు పరిగెత్తేస్తాడు. దాని తర్వాత ఆ రాక్షస పాము ఈ గర్ల్ ఫ్రెండ్ ని మింగేస్తుంది. ఇంకా ఆ పాము ఆవేశంతో ఉండటం చూసి వీళ్ళందరూ హీరోతో పాటు పరిగెత్తేస్తారు. కానీ ఆ రౌడీ బాయ్ మాత్రం అక్కడే తన కారులోనే ఉంటాడు. ఇంకా ఆ రాక్షస పాము వాడిని భయంకరంగా మింగి అక్కడ నుండి తీసుకుని వెళ్లిపోతుంది. నెక్స్ట్ అక్కడ నుండి మళ్ళీ రాక్షస పాము వీళ్ళని తరమడం స్టార్ట్ చేస్తుంది. అయితే ఒక సిచ్యువేషన్ లో మన సెక్యూరిటీ హెడ్ తెలివిగా ఆలోచించి తన దగ్గర ఉన్న డ్రోన్ తో ఫైర్ క్రాక్స్ సృష్టించి దాన్ని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా ఆ పాము ఈ సెక్యూరిటీ హెడ్ ని టార్గెట్ చేయడంతో వీళ్ళందరూ కూడా అక్కడ నుండి తప్పించుకుంటారు. అయితే ఆ రాక్షస పాము మన సెక్యూరిటీ హెడ్ ని తరుముకుంటూ వెళ్తుంది. ఇంకా ఇటు సైడ్ మన హీరో చాలా బాధపడుతూ, నేను ఎవరిని కాపాడలేకపోయాను, నన్ను ప్లీజ్ క్షమించేయండి అని చెబుతాడు. అప్పుడు హీరోయిన్, ఇది ఒకరికి ఒకరు సారీ చెప్పుకునే టైం కాదు, మనం ఇక్కడ నుండి ఎలాగైనా తప్పించుకోవాలి అని మన హీరో దగ్గర చెప్తుంది. ఇంకా మన హీరో, మనం ఎందుకు ఇక్కడ నుండి తప్పించుకోవాలి, ఆ రాక్షస పామునే మనం ఇక్కడ నుండి తరుముదాం, మనం బతకాలంటే ఆ రాక్షస పాముని మనం చంపే తీరాలి అని వాళ్ళందరికీ మోటివేషన్ ఇస్తాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఆ రూమ్ లో ఉండే గొడ్డళ్ళు, గన్స్, అలా చాలా చాలా వస్తువులు ఆ పాముని చంపడానికి తీసుకుంటారు. అలా ఆ ఆయుధాలన్నీ తీసుకొని మాస్ గా అవెంజర్స్ లెక్క ఆ రాక్షస పాముని చంపడానికి వెళ్తారు. తర్వాత ఒక చోటికి వెళ్లి హీరో తన దగ్గర ఉన్న ఫ్లేర్ గన్ తో పైకి కాలుస్తాడు. సో అది చూసి మళ్ళీ ఆ రాక్షస పాము వాళ్ళు ఉన్న చోటికి వచ్చేస్తుంది. అక్కడ హీరో ఒంటరిగా ఉండడం చూసి వాడిని చంపేద్దామని చిన్నగా వస్తూ ఉంటుంది. కానీ ఆ పాము హీరోని చంపడం కాక వీళ్ళందరికీ చిక్కిపోతుంది. ఇంకా వీళ్ళందరూ మాస్ గా వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలతో ఆ పాముని అటాక్ చేస్తూనే ఉంటారు. అది కూడా వీళ్ళ దెబ్బకి తట్టుకోలేక అటు ఇటు ఇటు అటు తిరుగుతూ మళ్ళీ వాళ్ళపైకి అటాక్ కి వెళ్తుంది. ఆ పాము వీళ్ళ నుండి తప్పించుకొని హీరోయిన్ పైన అటాక్ చేస్తుంది. ఇంకా చిన్నగా హీరోయిన్ ని తినేద్దామని వెళ్తూ ఉన్నప్పుడే మన హీరో తన దగ్గర ఉన్న గన్నుతో మాస్ గా అటాక్ చేస్తాడు. ఆ రాక్షస పాము హీరోయిన్ ని వదిలేసి మళ్ళీ హీరోని అటాక్ చేయడం మొదలు పెడుతుంది. కరెక్ట్ గా అదే సిచ్యువేషన్ లో మన హీరో ఏం చేస్తాడంటే కింద ఉన్న పటాస్ బాక్స్ ని వెలిగించి ఆ రాక్షస పాము నోట్లోకి వేసేస్తాడు. దాని వల్ల అది తట్టుకోలేకుండా అక్కడే గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. తర్వాత ఒకనొక సిచ్యువేషన్ లో దెబ్బని కింద పడిపోతుంది. అయితే వీళ్ళందరూ మేము గెలిచేసాం అని అనుకుంటారు. అయితే ఉన్నట్టుండి ఆ పాము మళ్ళీ లేచి ఒక అమ్మాయిని మింగేస్తుంది. తర్వాత ఆ రాక్షస పాము మన హీరోయిన్ వైపు వస్తూ ఉండగా మన హీరో ఏం చేస్తాడంటే పక్కనే ఉన్న ఒక గుణపం తీసుకొని ఎగిరి ఆ పాము తలలో పొడుస్తాడు.
అయితే అది ఇంకా చావక మళ్ళీ హీరోని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కరెక్ట్ గా అదే టైంలో మన హీరో హీరోయిన్ దగ్గర మన ప్లాన్ బి ఉపయోగించు అని చెప్తారు. వద్దొద్దు, అది ఉపయోగిస్తే నువ్వు కూడా చనిపోతావు అని హీరోయిన్ అంటుంది. కానీ హీరో నా గురించి ఆలోచించకుండా ఆ ప్లాన్ యూజ్ చేయి అని చెబుతూ ఉండగానే ఆ రాక్షస పాము మన హీరోని మింగేస్తుంది. హీరోయిన్ అది చూసి ఓర్చుకోలేక తన ప్లాన్ బి ని ఉపయోగిస్తుంది. అదేంటంటే పైన పెట్రోల్ ట్యాంక్స్ ని పెట్టి ఉంటారు. ఆ ప్లాన్ బి అమలు చేయగానే ఆ పెట్రోల్ అంతా ఈ పాము పైన పడిపోతుంది. తర్వాత గన్ ఫైర్స్ దానిపైన ఉపయోగించగా ఆ పాము మంటల్లో చిక్కుకొని గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. ఇంకా లాస్ట్ కి ఆ పాము మంటల్లో బాగా కాలిపోయి కింద పడిపోతుంది. దానితో ఆ పాము చనిపోతుంది అక్కడే. వీళ్ళు హీరో కూడా పాముతో పాటు చనిపోయారని బాధపడుతూ ఉంటారు. కానీ హీరో ఆ రాక్షస పాము నోటి నుండి చిన్నగా బయటికి వస్తాడు. అప్పుడు హీరోని చూసి హీరోయిన్ ఆనందపడుతూ తన దగ్గరకి వెళ్లి గట్టిగా ఒక హగ్ ఇస్తుంది. తరువాత ఈ పాము తరుము కుంటూ వెళ్లిన ఆ సెక్యూరిటీ హెడ్ అక్కడికి వస్తాడు. హీరో ఆయన్ని చూసి నువ్వు చనిపోయావు అనుకున్నాం కానీ నువ్వు మళ్ళీ బతికి తిరిగి వచ్చావు అని హ్యాపీగా హగ్ చేసుకుంటాడు. అలా చిన్నగా ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఈ మూవీ ఎలా ఉంది అనేది ఒక కామెంట్ చేయండి, అలానే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.